హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ యొక్క మ్యాగ్నెటిజం అరు అయస్కాంతత్వం గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందామండి. ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియోలో మనం అయస్కాంతత్వం మ్యాగ్నెటిజం గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నామండి. ఈ క్లాసులో మనం వచ్చేసరికి ఈ యొక్క మ్యాగ్నెటిజం గురించి మరియు దీనిలో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యాంశాల గురించి మనం డిస్కస్ చేద్దామండి. పార్ట్ 2లో చూడండి, ఈ యొక్క మన భూమి మీద లభిస్తున్నటువంటి పదార్థాలని ఈ యొక్క మైకల్ ఫ్యారడే అనే సైంటిస్టు 3 భాగాలుగా విభజించారండి. ఎలా అంటే, వాడి యొక్క అయస్కాంత ధర్మాన్ని బట్టి, అవి ప్రదర్శించేటటువంటి అయస్కాంత ధర్మాన్ని బట్టి 3 భాగాలుగా విభజించాడు. ఇవి మనకి ఎగ్జామ్ లో ఎన్నో సార్లు ప్రశ్నలు అనేది వీటి మీద రావడం జరిగిందండి. మేజర్ గా పదార్థాలు అనేవి 3 భాగాలుగా విభజించడం జరిగింది. చూడండి, వీటిని ఇవి మొదటి వచ్చేసరికి పారా అయస్కాంతములు అని, అలాగే రెండవ వచ్చేసరికి ఈ యొక్క ఫెర్రో అయస్కాంతములు అని, ఈ యొక్క మూడవ వచ్చేసరికి డయా అయస్కాంతాలు అనేసి 3 భాగాలుగా మనం ఈ యొక్క పదార్థాన్ని మైకల్ ఫ్యారడే అనేటువంటి సైంటిస్ట్ 3 భాగాలుగా విభజించారండి. ఇవి ప్రదర్శించేటటువంటి అయస్కాంత ధర్మాల్ని ఆధారంగా చేసుకుని విభజించడం జరిగిందండి. పారా అయస్కాంతాలు అంటే ఇవి అయస్కాంత బాహ్య క్షేత్రంలో ఈ యొక్క అయస్కాంత ధర్మాన్ని పాక్షికంగా ప్రదర్శిస్తాయి అంటే తక్కువగా ప్రదర్శిస్తాయి, అంటే అయస్కాంత ధర్మాన్ని తక్కువగా ప్రదర్శించేవి పారా అయస్కాంతాలు అంటారు. పారా అంటే పార్షియల్ అని, అంటే పూర్తిగా ఇవి అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శించవు, అంటే కొంత మీద అయస్కాంత ధర్మాన్ని ఇవి ప్రదర్శిస్తాయి. అలాంటి వాటిని కనుక చూసినట్లయితే మనం మెగ్నీషియము, మ్యాంగనీసు, ప్లాటినము, అల్యూమినియం, ఆక్సిజను మరియు క్రోమియము యొక్క కాపర్ సల్ఫేటు, క్రిప్రిక్ క్లోరైడ్ అనేటువంటి వాటిని మనం పారా అయస్కాంతాలుగా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఈ యొక్క గతం నీటి మీద క్వశ్చన్స్ అనేవి కూడా రావడం అనేది జరిగిందండి. మెగ్నీషియము, మ్యాంగనీసు, ఈ యొక్క కాపర్ సల్ఫేట్ మరియు ఆక్సిజను, క్యూప్రిక్ క్లోరైడ్ ఇలాంటివి మనం గతంలో ప్రశ్నలు కూడా మనం రావడం అనేది జరిగిందండి. వీటిలో గనక మనం పరిశీలించినట్లయితే పారా అయస్కాంతము కానిదేది, పారా అయస్కాంతం ప్రదర్శించే పదార్థము ఏది అనేది వీటిలో బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు అండి. ఒకటే మెగ్నీషియము, మ్యాంగనీసు, ప్లాటినము, అల్యూమినియము, ఆక్సిజను మరియు క్రోమియము కాపర్ సల్ఫేటు, క్విప్రిక్ క్లోరైడ్ అనేవి కూడా ఇవన్నీ పారా అయస్కాంత ధర్మాల్ని ప్రదర్శించేటటువంటి పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇకపోతే ఫెర్రో అయస్కాంతాలు అంటే అయస్కాంత బాహ్య క్షేత్రంలో ఎక్కువ అయస్కాంతత్వ ధర్మాన్ని ప్రదర్శించే వాటిని ఫెర్రో అయస్కాంతాలు అంటారండి. ఈ యొక్క అయస్కాంత బాహ్య క్షేత్రం మనం వాడేటటువంటి అయస్కాంతాలు ఇవేనండి. కాబట్టి ఎక్కువ అయస్కాంత ధర్మాల్ని ప్రదర్శించే వాటిని ఫెర్రో అయస్కాంతాలు. ఫెర్రో అంటే ఫెర్రస్ అంటే ఐరన్ను సంబంధించినటువంటి పదార్థాలు, ఐరన్ ముడికనిలు అన్ని పదార్థాలు అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి అని మనకు తెలుసండి. వాటిల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే నికెలు, కోబాల్టు, ఇనుము, ఉక్కు, ఆల్నికో అని కూడా ఉందండి. ఆల్నికో ఎలాంటి పదార్థం అనేసి గతంలో కూడా అడగడం జరిగిందండి. అట్లాగే పొటాషియం సైనైడ్ కూడా ఈ యొక్క ఫెర్రో అయస్కాంతంగా మనం చెప్పవచ్చండి. ఒకటి నికెలు, కోబాల్ట్ చెప్పుకోవచ్చండి, ఇంకా ఐరన్ చెప్పుకోవచ్చు. అట్లానే ఈ యొక్క ఉక్కు స్టీల్ అండి, ఉక్కు చెప్పుకోవచ్చు, ఆల్నికో చెప్పుకోవచ్చు, ఇంకా పొటాషియం సైనైడ్ కూడా మనం చెప్పుకోవచ్చు అండి. ఇవన్నీ వచ్చేసరికి ఈ యొక్క ఫెర్రో అయస్కాంతాలుగా మనం పరిగణించవచ్చు. ఇవి అయస్కాంత బాహ్య క్షేత్రంలో ఎక్కువ అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. మనం ప్రతినిత్యం అయస్కాంతాలు ఉపయోగించేవి ఈ యొక్క ఫెర్రో అయస్కాంతాలు అనేసి మనకి తెలుసండి. ఇకపోతే డయా అయస్కాంతాలు అంటే ఈ యొక్క అయస్కాంత బాహ్య క్షేత్రంలో అయస్కాంతత్వం చే వికర్షించబడేటువంటి పదార్థాలు, అంటే ఇవి ఏ విధమైనటువంటి అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శించినటువంటి పదార్థాన్ని డయా అయస్కాంతాలు అంటారు అనమాట. ఈ వీటిలో వచ్చేసరికి ఎక్కువగా నోబుల్ మెటల్స్ అనేవి వస్తాయండి. వెండి, బంగారము, క్వార్ట్జీ, బిస్మత్, యాంటీమోని, ఆల్కహాలు, పాదరసము, ఇత్తడి, రాగి, నీరు, హైడ్రోజన్ ఇవన్నీ వచ్చేసరికి డయా అయస్కాంతాలకి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చండి. వెండి, బంగారము మరియు
క్వార్జ్ ఇవన్నీ ఇలాంటివన్నీ మనం ఈ యొక్క డయాయస్కాంతాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అండి. చూడండి, వెండి, బంగారము, క్వార్జ్ బిస్మత్ యాంటిమోని ఆల్కహాల్ అండి. బిస్మత్ యాంటిమోని ఆల్కహాల్ పాదరసము ఇత్తడి రాగి నీరు హైడ్రోజన్ ఇవన్నీ వచ్చేసరికి ఇవి డయా అయస్కాంతాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు అండి. మీరు నోట్ చేసుకోండి, అయితే వింటే ఒకసారి మీకు గుర్తుండేయండి. వీటిలో ఏదో ఒక రెండు కనుక గట్టిగా మీరు విన్నారంటే, అసలు ఫెర్రో అయస్కాంతాలు గురించి విన్నారంటే వీటిని మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు అండి. ఇవన్నీ నోబుల్ మెటల్స్ వస్తాయండి. ఇవన్నీ వచ్చేసరికి ఐరన్ కంటెంట్ తో ఉన్న మెటల్స్ వస్తాయి. ఇవన్నీ మెగ్నీషియం, మ్యాంగనీస్ అనే వస్తాయి. కాబట్టి ఈ భూమి మీద లభించే పదార్థాలని మైకేల్ ఫారడే అనే శాస్త్రవేత్త మూడు భాగాలుగా విభజించడం అనేది జరిగింది. కాబట్టి వీటిని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటే వీటికి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్. ఎలా అడుగుతాడు, ఫెర్రో అయస్కాంత పదార్థం కానిదేది అనేసి ఇందులో మూడు ఆప్షన్ ఇచ్చి పారాయస్కాంతులు అల్లింపిని ఇస్తాడు. లేదా పారాయస్కాంతం కానిది ఏదనేసి ఇందులో ఒకటి ఇస్తాడు. వీటి ఎట్లా తిప్పి తిప్పి అడగడం వల్ల మనకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కాబట్టి గతంలో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ లేకపోతే ఆర్ఆర్బి మన గ్రూప్స్ ఎగ్జామ్స్ లో కూడా వీటి మీద ప్రశ్న, మ్యాగ్నెటిజం మీద కంపల్సరీగా ఒక ప్రశ్న అనేది ఇవ్వడం జరిగిందండి. కాబట్టి వాటిలో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ భాగం ఏంటంటే మ్యాగ్నెటిజం లో ఈ యొక్క ఎగ్జాంపుల్సే ముఖ్యమైనటువంటి అంశాలండి. కాబట్టి వీటి మీద ఎక్సర్సైజ్ చేయడం వల్ల, గట్టిగా గుర్తుంచుకోవడం వల్ల మీరు ఒక మార్క్ అనేది పొందగలుగుతారండి. చూడండి, ఇక మ్యాగ్నెటిజం గురించి చెప్పుకోవాలంటే జియో మ్యాగ్నెటిజం గురించి కూడా ఒక మాట మనం చెప్పుకోవాలండి. జియో మ్యాగ్నెటిజం అంటే భూమి యొక్క అయస్కాంత ధర్మం గురించి మనం మాట్లాడుకోవచ్చు అండి. భూమి గురించి, భూమి అనేది ఒక పెద్ద అయస్కాంతం అని మొట్టమొదటిసారిగా తెలియజేసిన వ్యక్తి ఎవరంటే మనకి తెలుసండి, విలియం గిల్బర్ట్ అనే సైంటిస్ట్ 16వ శతాబ్దంలో భూమి అనేది పెద్ద అయస్కాంతము, దీనికి ఉత్తర దక్షిణ ధ్రువాలు అనేవి ఉన్నవి అనేసి మనకు చక్కగా తన గ్రంథమైనటువంటి డి మ్యాగ్నెటా అనేటువంటి గ్రంథం ద్వారా మనకి తెలియజేయటం అనేది జరిగిందండి. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో డి మ్యాగ్నెటా గ్రంథం ద్వారా విలియం గిల్బర్ట్ అనే సైంటిస్ట్ 16వ శతాబ్దంలో భూమి అనేది పెద్ద అయస్కాంతం అనేసి తెలియజేశారండి. ఆ తర్వాత పరిశోధనలు కనుక చూసినట్లయితే భూమి అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది అని మనకి ఎలా తెలిసిందంటే, ఈ యొక్క భూమి యొక్క ధ్రువాల వద్ద అయస్కాంత క్షేత్రాన్ని కనుగొనడం జరిగిందండి. నార్త్ సౌత్ లో కనుక చూసినట్లయితే ఈ యొక్క ఇది మ్యాగ్నెట్ లాగా ప్రదర్శిస్తుంది అనుకుంటే, ఈ యొక్క నార్త్ లో చూసినట్లయితే ఈ యొక్క నార్త్ లో ఈ యొక్క అయస్కాంత ధ్రువాన్ని మొట్టమొదటిసారిగా జాన్ రాస్ అనేటువంటి సైంటిస్ట్ కనుగొన్నారండి. ఇది ఎక్కడ ఏ ప్రదేశం అంటే బూటియా ఫెలిక్స్ అనేటటువంటి ప్రదేశంలో ఈయన ఈ యొక్క భూమి యొక్క ఉత్తర అయస్కాంత ధ్రువాన్ని కనుగొన్నారండి. ఆ తర్వాత కనుక చూసినట్లయితే ఈ యొక్క దక్షిణ సౌత్, ఇది నార్త్ అనుకోవచ్చండి, ఈ యొక్క సౌత్ లో కనుక చూసినట్లయితే భూమి యొక్క అయస్కాంత ధ్రువాన్ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరండి, ఇక్కడ సెకల్టన్ అనేటువంటి సైంటిస్ట్ అండి. సెకల్టన్ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు. ఈయన ఏ ప్రదేశంలో కనుగొన్నాడు అంటే సౌత్ విక్టోరియా అనేటువంటి ప్రదేశంలో కనుక్కోవడం జరిగిందండి. సౌత్ విక్టోరియా అనేటువంటి ప్రదేశంలో భూమి యొక్క ధ్రువాల్ని కనుగొన్నారు. కాబట్టి దీన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేయండి, ఒక అయస్కాంతంలో ఎక్కడ అయస్కాంతత్వం ఎక్కువ ఉండదని మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకుంటే వీటి యొక్క ధ్రువాల దగ్గర అయస్కాంతత్వాన్ని ఎక్కువ ప్రదర్శిస్తుంది అనేసి మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం అండి, పార్ట్ 1 లో. కాబట్టి మధ్య భాగం వచ్చేసరికి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి ఇవి అనీవియన్ గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అయస్కాంత ధర్మం అనేది చాలా తక్కువగా ఉంటుందనేసి చెప్పుకున్నామండి. ఇక్కడైతే అయస్కాంత ధర్మం అనేది చాలా ఎక్కువగా ఉంటుందనేసి చెప్పుకున్నామండి. ధ్రువాల దగ్గర ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటినే ధ్రువసత్వం అని కూడా చెప్పుకున్నామండి. కాబట్టి ధ్రువాల దగ్గర అయస్కాంత ధర్మం ఎక్కువ ఉంటుందండి, అయస్కాంతత్వం ఎక్కువ ఉంటుంది. మనకు ప్రశ్న కూడా రేపు ఎగ్జామ్ లో ఇస్తారండి, అయస్కాంతత్వం ఏ ప్రదేశంలో ఎక్కువ ఉంటుంది అనేసి ఇస్తారండి. ధ్రువాల దగ్గర, భూమధ్య రేఖ దగ్గర, లేకపోతే ఇంకా వేరే వేరే ఆప్షన్స్ మీద అడిగే అవకాశం ఉంది. కాబట్టి ధ్రువాల దగ్గర ఎక్కువ అయస్కాంతత్వం అనేది ఉంటుంది. అట్లనే ధ్రువాల దగ్గర ఎక్కువ గురుత్వాకర్షణ శక్తి కూడా ఉంటుందండి.
భూమధ్య రేఖ దగ్గర వచ్చేసరికి ఈ యొక్క అయస్కాంతత్వము గురుత్వాకర్షణ శక్తి అనేది రెండు తక్కువగానే ఉంటుంది. అయస్కాంతత్వము తక్కువగానే ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి కూడా తక్కువగానే ఉంటుంది. ధ్రువాల దగ్గర ఎక్కువగా ఉంటుంది, మ్యాగ్నెటిజం ఎక్కువ ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఎగ్జామ్ లో ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని మనకి ప్రశ్నలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వీటి యొక్క అప్లికేషన్ చూడండి, మనం కొన్ని ప్రదేశాల్లో కనుక చూసినట్టయితే పేపర్లో కూడా చూస్తామండి, అర్ధరాత్రి మొత్తము ప్రకాశవంతమైనటువంటి వెన్నెల అనేది వస్తూ ఉండేదండి భూమి మీద. ఉత్తర భాగంలోని వెన్నెల వస్తూ ఉండేది, దక్షిణ భాగంలో కూడా వెన్నెల అనేది వచ్చింది. నార్వేలో రాత్రి పగలు అనేది తేడా లేకుండా వెన్నెల అనేది కాస్తా ఉండేది అనేసి మనం పేపర్లో కూడా చదివామండి. దీనికి కారణం ఏంటంటే 1958లో జోసెఫ్ వాన్ అలెన్ అనేటువంటి సైంటిస్ట్ ఈ యొక్క భూమి పైన ఉన్నటువంటి ఈ యొక్క వలయాలని కనుగొన్నారండి. ఇది ఉత్తేజవంతమైన వలయాలు మరియు ఇవి ఎక్కువ వెలుగుల్ని విరజమైనటువంటి వలయాలుగా గుర్తించారు. ఇది భూమి చుట్టూ రెండు వలయాలుగా ఇవి ఉంటాయండి, రెండు వలయాలుగా ఇవి విస్తరించి భూమి చుట్టూ ఒక ఉత్తేజవంతమైనటువంటి ఒక వెలుతురు వాతావరణాన్ని సృష్టిస్తూ ఉండిద్దండి. కాబట్టి ఈయన మొట్టమొదటిసారి కనుగొన్నారు కాబట్టి ఈయన జోసెఫ్ వాన్ అలెన్ అంటారు. వీటిని అలెన్ వలయాలు లేకపోతే వాన్ అలెన్ వలయాలు అని కూడా చెప్తారండి. వాన్ అలెన్ వలయాలు అంటే రౌండ్స్ అనేది చెప్తారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందని పరిశీలిస్తే ఈయన ఇచ్చిన వివరణ ప్రకారం విశ్వాంతరాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాథమిక కణాలైన ప్రోటాన్లు, ప్రాజెక్ట్రాన్లు, న్యూట్రాన్లు అనేవి ఈ యొక్క భూమి యొక్క వైపు వస్తున్నప్పుడు మా భూమి పైన ఉన్నటువంటి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద్వారా ఇవి వికర్షించబడి ఇది భూమి వైపు వస్తున్నప్పుడు ఈ ఉత్తేజవంతమైన కణాలు ఈ యొక్క అయానిక్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ కణాలు ఈ యొక్క మ్యాగ్నెట్ ఫోర్స్ ద్వారా ఇవి వికర్షించబడి భూమి చుట్టూ ఇవి ఒక వలయాల వలె అమరి ఉంటవి. తద్వారా ఇక్కడ ఇవి ఈ యొక్క ఉత్తేజపూరిత కణాలుగా మారిపోయి ఇక్కడ వెలుతురులు అనేది ప్రసరిస్తూ ఉంటవి. కాబట్టి అర్ధరాత్రినప్పుడు పరిశీలించినటువంటి ఈ ప్రదేశంలో దేశాల్లో కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ ఒక వెలుతురు అనేది మనకి కనపడతా ఉంటుంది. కాబట్టి ఇలా వెలుతురు వచ్చేటటువంటి విధానాన్ని మనము అరోరా బొరియాలసిస్ అనేసి అంటారండి. అరోరా బొరియాలసిస్ అంటారు. కాబట్టి ఇది కూడా ప్రశ్న అనేది గతంలో వచ్చిందండి. ఉత్తర భూమి ఉత్తరం ధ్రువం వైపున వచ్చేటటువంటి వెలుగులు, ప్రకాశవంతమైన వెలుగుల్ని ఏమంటారు అంటారండి, అరోరా బొరియాలసిస్ అంటారు. ఈ అరోరా బొరియాలసిస్ కారణం ఏంటంటే విశ్వాంతరంలో ఉన్నటువంటి ఉత్తేజపూరితమైన కణాలు భూమి వైపు వస్తున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల, అయస్కాంతత్వం వల్ల ఇవి వికర్షించబడి రిపల్సివ్ ఫోర్సెస్ ద్వారా ఇవి ఇక్కడ ఉత్తేజవంతమైన కణాలుగా మారి ఇవి అపారమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగులు అనేది విరజిమ్ముతా ఉంటుంది. కాబట్టి దీన్ని అరోరా బొరియాలసిస్ అంటారు. అట్లనే ఈ యొక్క సౌత్ పోల్ దగ్గర కూడా ఇవి ఇలానే ఈ యొక్క వెలుగుల్ని విరజలటాన్ని అరోరా ఆస్ట్రాలసిస్ అంటారండి. కాబట్టి ఈ యొక్క ఉత్తర ధ్రువంలోనేమో అరోరా బొరియాలసిస్ అని, అదే దక్షిణ ధ్రువంలో వచ్చేసరికి అరోరా ఆస్ట్రాలసిస్ అనేసి అంటారు. కాబట్టి ఈ రెండింటిలో ఒకటి గుర్తు పెట్టుకోవడం వల్ల మీకు ఎగ్జామ్ లో కన్ఫ్యూజన్ అనేది మీకు ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఇవి ఎగ్జామ్ లో గతంలో వచ్చినటువంటి అవకాశం ఉన్నటువంటి బిట్లు అండి. ఇక నెక్స్ట్ గా చూసినట్టయితే భూమి మీద అయస్కాంతత్వం అనేది కొన్ని ప్రదేశాల్లో ప్రతిక్షేపించబడి ఉందండి. ఇప్పటికి మనకి అర్థం కానటువంటి మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటంటే ఈ యొక్క బెర్ముడా ట్రయాంగిల్ అనేటువంటి ఒక ప్రదేశం ఉందండి. ఈ బెర్ముడా ట్రయాంగిల్ లో అనేక నావలు లేకపోతే షిప్స్ లేకపోతే ఈ యొక్క ఆ ప్రదేశం మీద వెళ్ళినటువంటి ఎన్నో ఏరోప్లేన్స్ అనేవి అదృశ్యమైపోయినాయి. ఇప్పటికీ సైంటిస్టులు వచ్చేసరికి వాటి ఎందుకు అదృశ్యమైన అనేది ఇప్పటికీ సరైన వివరణాత్మక లేదండి. యాజ్ పర్ ఫిజిక్స్ గా కనుక పరిశీలించినట్లయితే
ఆ ప్రదేశంలో శక్తివంతమైనటువంటి అయస్కాంత పదార్థం ఉండటం వల్ల వీటిని ఆకర్షిస్తుంది అనేది ఒక థియరీ అయితే రావడం జరిగిందండి. కాబట్టి బెర్ముడా ట్రయాంగిల్ లో ఎక్కువ శక్తివంతమైనటువంటి అయస్కాంతములు ప్రతిక్షేపించబడి నిక్షిప్తబడి ఉన్నాయనేసి మన శాస్త్రవేత్తల యొక్క ఆలోచన అండి. కాబట్టి అట్లనే భూమి మీద కొన్ని ఖండాల్లో వచ్చేసరికి కొన్ని ప్రదేశాల్లో అయస్కాంతత్వం ఎక్కువ ఉంటుందండి, కొన్ని ప్రదేశాల్లో అయస్కాంతత్వం తక్కువ ఉంటుంది. అదే మన భారతదేశాన్ని గనక పరిశీలించినట్లయితే ఈ యొక్క మన కేరళలో గనక చూసినట్లయితే ఈ కేరళలో యొక్క తుంబ అనే ప్రదేశంలో ఈ యొక్క అయస్కాంత బలరేఖలు అనేవి వెళ్తున్నాయండి. కాబట్టి మన ఫిజిక్స్ మన ఈ యొక్క అంతరిక్ష పరిశోధన మండలి ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క కేరళలో తుంబ అనే ప్రదేశంలో మొట్టమొదటిసారిగా మన రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేశారండి. దీన్ని ఈక్వటోరియల్ లాంచింగ్ సౌండింగ్ స్టేషన్ అంటారండి. కాబట్టి తుంబాలో మన మొట్టమొదటిసారిగా రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎన్నో సార్లు ప్రశ్న అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రదేశంలో వచ్చేసరికి ఈ యొక్క అయస్కాంత బలరేఖలు అనేవి వెళ్తుందన్నమాట. అయస్కాంత బలరేఖల యొక్క వికర్షణ శక్తిని ఉపయోగించుకొని మనం ఈజీగా ఈ ప్రదేశం నుంచి రాకెట్స్ ని అంతరిక్షంలోకి పంపించడానికి అవకాశం ఉంది అని భావించి మొట్టమొదటిసారి ఇక్కడ ఏర్పాటు అనేది చేయడం జరిగిందండి. అట్లనే ఈ యొక్క భూమి మీద కనుక చూసినట్లయితే కొన్ని ఖండాల్లో వచ్చరికి అయస్కాంతత్వం ఎక్కువ ఉంటుంది, అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎక్కువ ఉంటుందండి. కొన్ని ఖండాల్లో వచ్చరికి అయస్కాంత క్షేత్ర తీవ్రత తక్కువగా ఉంటుందండి. కాబట్టి ఎక్కువగా ఉన్నది తక్కువగా ఉన్నది ఖండాలని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కాబట్టి ఈ భూమి మీద చూసినట్లయితే తక్కువ అయస్కాంతత్వము ఉన్నటువంటి ఖండం ఏదంటే ఈ యొక్క దక్షిణ అమెరికా తక్కువ అయస్కాంతత్వాన్ని ఉందండి. ఆ యొక్క ఖండం మీద చూసినట్లయితే తక్కువ అయస్కాంతత్వం అనేది ఉంటుందండి. దక్షిణ అమెరికా కనుక చూసినట్లయితే దీని మీద తక్కువ అయస్కాంతత్వం అనేది తక్కువ అనేది ఉంటుందండి. అట్లనే మనం చూసినట్లయితే ఇంకా దక్షిణ అమెరికా మరియు యొక్క దక్షిణ ఆస్ట్రేలియా, సైబీరియా, అంటార్కిటా రీజన్స్ లో కనుక చూసినట్లయితే ఈ యొక్క ఉత్తర అమెరికా మరియు అట్లా సైబీరియా మరియు దక్షిణ ఆస్ట్రేలియా అట్లనే దక్షిణ యొక్క అంటార్కిటా రీజన్ లో చూసినట్లయితే అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ భాగాల్లో కనుక చూసినట్లయితే ఈ యొక్క అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎక్కువగా ఉంటుందండి. దక్షిణ ఉత్తర అమెరికా, సైబీరియా, దక్షిణ ఆస్ట్రేలియా, అంటార్కిటా తీరం అండి, తీరంలో ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క ప్రదేశాల్లో అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఈ యొక్క దక్షిణ అమెరికా ఖండంలో తక్కువ అనేది ఉంటుంది. అయస్కాంత క్షేత్ర తీవ్రత అనేది తక్కువ ఉంటుంది. అట్లనే గ్రహాల్లో కనుక చూసినట్లయితే ఈ యొక్క అయస్కాంత క్షేత్రము అనేది ఏ గ్రహాల్లో ఉందని మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క బుధుడు, బృహస్పతి, శని, యముడు, నెప్ట్యూన్ అనేటటువంటి ఈ గ్రహాల్లో ఎక్కువ అయస్కాంతత్వం అనేది ఉందని మన శాస్త్రజ్ఞుల యొక్క ఆలోచన అండి. ఈ యొక్క బుధుడు, బృహస్పతి, శని, యముడు, నెప్ట్యూన్ ఇవి ఐదు గ్రహాల్లో ఎక్కువ అయస్కాంత క్షేత్రం యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. అయస్కాంతత్వాన్ని ప్రదర్శించే గ్రహాలను వచ్చండి. ఇంకా చెప్పాలంటే బృహస్పతికి ఉన్నటువంటి ఈ యొక్క ఉపగ్రహం గనిమెడలో కూడా ఈ యొక్క అయస్కాంతత్వం అనేది ప్రదర్శిస్తుంది. కాబట్టి ఈ యొక్క అయస్కాంతత్వం అనే దాన్ని మనం ఉపయోగించుకొని ప్రతిరోజు ఎన్నో డివైసెస్ పదార్థాలు ఎన్నో పరికరాలను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అండి. కాబట్టి ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే వీటి యొక్క ఉపయోగాలు తెలుసుకుంటున్నాము, అట్లనే కాకుండా వీటి యొక్క అయస్కాంతత్వం యొక్క ఉపయోగాలు తెలుసుకొని దైనందిన జీవితంలో వీటి యొక్క ఉపయోగాలు మనం ఈ యొక్క పరికరాలను తయారు చేసుకుంటున్నాం అండి. మన పరికరాలను అయస్కాంతం లేకుండా ఏ డివైస్ అనేది లేదండి. కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాగ్నెటిజం అనేటువంటి ఒక సంస్థను కూడా మనం ముంబైలో ఏర్పాటు చేసుకొని అనేక రకాలైన పరిశోధనలు చేస్తున్నామండి. ఇంకా అయస్కాంతాల ఉపయోగాలు చాలా ఉన్నాయి. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క పార్ట్ 1, పార్ట్ 2లో మ్యాగ్నెటిజం అనేది కంప్లీట్ అయిందండి. వీటికి సంబంధించిన బిట్స్ కూడా మనం
ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నేను ఇంకా ఇంత ముందు వచ్చేసరికి ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ క్విక్ రివిజన్ అనేటటువంటి వాటికి వీడియోస్ అనేది మీకు రిలీజ్ చేయడం జరిగింది. పంచాయతీ రివిజన్ సైన్స్ అండ్ టెక్నాలజీని గుర్తుంచుకొని దాని ఇంపార్టెన్స్ని గుర్తుంచుకొని మేము వీడియోస్ ఇవ్వడం జరిగింది. అది గ్రూప్ వన్ గ్రూప్ టూ రాబోయే ఎగ్జామ్స్ యొక్క టిఎస్ మనకి ఏపీపీఎస్సి టిఎస్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి అన్నిటికీ ఇది ఉపయోగపడే విధంగా మీకు ఇవ్వడం అనేది జరిగిందండి. కాబట్టి ఈ యొక్క మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీని మీకోసం నిరంతరము మేము యొక్క వీడియోస్ అనేది మీకోసం అందుబాటులో ఉంచుతామండి. సబ్జెక్టు మీ ప్రిపరేషన్తో పాటు మా యొక్క ఈ చిన్ని వీడియోస్ కూడా మీకు ఉద్యోగం తెచ్చిద్దని ఆశిస్తూ మీ యొక్క వీడియోని మీరు పరిశీలించినందుకు మరొకసారి జయదేవ్ అకాడమీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అన్నారు.